మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా ఉండటం నేర్పండి. దాని వల్ల పెరిగి పెద్దైన తర్వాత వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది. ఆహారాన్ని ఔషధంగా వాడండి, లేకపోతే ఔషధమే ఆహారం అవుతుంది. 100 కారణాలు చూపైనా నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు. నీతో ఉండటానికి ఒక్కొక్క కారణం చూపిస్తారు. మనిషికి, మానవత్వం గల మనిషికి తేడా ఉంది. వేగంగా వెళ్లాలంటే ఒంటరిగా వెళ్ళు, కానీ దూరం వెళ్లాలంటే కలిసి వెళ్ళు. చివరిగా వీటిని గుర్తుంచుకో: వెలుతురు, ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, స్నేహితులు, నీపై నీకు విశ్వాసం. మళ్ళీ చెప్తున్నా, నీ జీవితంలోని ప్రతి మలుపులో వీటిని గుర్తుంచుకో. ఇవి స్టీవ్ జాబ్ చివరి మాటలు. అసలు ఎవరి స్టీవ్ జాబ్? ఒక్కసారి తన గురించి తెలుసుకున్నాం పదండి. ప్రపంచం మొత్తం టెక్నాలజీ కోసం ఓ వైపుకు పరుగులు పెడుతుంది. టెక్నాలజీ అనే విషయానికి ఆ కంపెనీ కొత్త అర్థం చెప్పింది. ఆ కంపెనీ ఫౌండర్ ని ఫాదర్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్ గా అభివర్ణిస్తారు. తన గరాజ్ లో స్థాపించిన ఒక చిన్న కంపెనీని ఒంటి చేత్తో శిఖరాగ్రహానికి చేర్చిన ఆ వ్యక్తి మరెవరూ కాదు, యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్. ప్రపంచంలోనే మోస్ట్ డేరింగ్ అండ్ క్రియేటివ్ సీఈఓ. ఈ గ్లోబల్ ఐకన్ టెక్నాలజీని పూర్తిగా మార్చేసి తన కంపెనీ వర్త్ ను 742.8 యుఎస్ డాలర్లకు చేర్చాడు. స్టీవ్ జాబ్స్ 56 ఏళ్ల వయసులో క్లోమగ్రంథి క్యాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు: పరుల దృష్టిలో నా జీవితం ఒక విజయానికి చిహ్నం, కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక్క విషయం మాత్రమే. రోగంతో లేవలేని స్థితిలో నా జీవితాన్ని నెవరవేసుకుంటే మరణం ముందర నా సంపాదన, నా పేరు, ప్రఖ్యాతులు ఎందుకు కొనగానివని నాకు తెలిసి వచ్చింది. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ ను పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరిని అద్దెకు తెచ్చుకోలేదు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ ఒక్క దాన్ని పోగొట్టుకున్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు. అదే జీవితం. అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు. మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం, అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది. $30 గడియారమైనా, $300 గడియారమైనా ఒకే సమయాన్ని చూపిస్తుంది. మన జేబులో $30 $300 అందులో తేడా ఏముండదు. $30,000 కారైనా, $150,000 కారైనా ప్రయాణించే దూరం బాట ఒకటే. చివరికి అదే గమ్యం చేరుతాం. మనం ఉండే ఇల్లు 300 గజాలైనా, 3,000 గజాలైనా నీ ఒంటరితనం నీదే. నీలోని మనిషికి సంతోషం నీ బాహ్య ప్రపంచ వస్తువులతో రాదు. నువ్వు మామూలు క్లాస్లో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసినా, విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు. అందుకే మాట్లాడటానికి నీ స్నేహితులు, బంధువులు ఉంటే అదే నిజమైన సంతోషం. స్టీవ్ జాబ్స్ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.